అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయకపోయినా పదకాలన్నీ ఇస్తున్నారు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా తెల్లవారు కోడి కోయికి ముందే మాకు 6 గంటలకల్ల పెన్షన్ వచ్చేస్తుంది ఇంతకుముందు ఎప్పుడు జరిగిందా ఇది చక్కగా ఇంగ్లీష్ నేర్పిస్తున్న మా గవర్నమెంట్ స్కూల్ ముందు కార్పొరేట్ స్కూల్ దేనికి పనికి రాదని నేను సవాల్ చేస్తున్నాను మీలా ఎవరైనా కాదనగలరా వైఎస్ఆర్ చేయత డబ్బులు తీ చిన్న పరిశ్రమ నడుపుతున్నా నాతో పాటు ఒక 10 మంది గౌరవంగా గర్వంగా బ్రతుకుతున్నారు కరోనా టైంలో మా బతుకులు రోడ్డున పడకుండా జగనన్న పథకాలే మమ్మల్ని ఆదుకున్నాయి దిశాయి వచ్చిన తర్వాత మీ మద్దరాత్రులు కూడా వంటరిగా బయటికి వెళ్ళగలుగుతున్నాం ఆ ఇదివరకు రేషన్ షాప్ వరకు గంటల గంటలే నించునే వాళ్ళం పనులు మానుకొని నించవాల్సి వచ్చేది ఇప్పుడు మాకు ఇంటింటికి ఎత్తుకొచ్చి రేషన్ బియ్యం ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది నాకు తలకి దెబ్బ తగిలింది ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలతో కూడుకున్న పని అన్నారు రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగింది జగనన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఇదంతా సాధ్యమైంది జగనన్న అందిస్తున్న రైతు భరోసా వలన పంట పెట్టుబడులకు బయట అప్పులు చేసే పరిస్థితి తప్పింది ఇదే మా జగనన్న ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటూ మీతో మాట్లాడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది మా జగనన్న ఇచ్చిన ఆస్తి 5 లక్షల పైబడి ఉంటుంది నాలాగా 30 లక్షల మంది కల నిరవేరబోతుంది జగనన్న తోడు పథకంలో వడ్డీ లేని అప్పు ఇచ్చారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఇంతకన్నా మాకేం కావాలి జగనన్న విద్యా దీవెన వల్ల నాలాంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదవగలుగుతున్నారు గత ప్రభుత్వం వల్ల ఒక్కళ్ళైనా ఈ విధంగా చదవగలిగారా జగనన్న వచ్చాక గవర్నమెంట్ ఆఫీసులు 10 సార్లు తిరిగి పని తప్పింది అప్లికేషన్ పెట్టినా దాని తాలూకా స్టేటస్ మా ఫోన్కే మెసేజ్ వస్తుంది జగనన్న ప్రభుత్వంలో నేను ఒక మహిళగా ఉన్నందుకు గర్వంగా ఉంది సీఎం జగనన్న ఉన్నంత కాలం మహిళలే మహారాణులు మూడేళ్ల నుంచి చెప్పిన డేట్కి చెప్పినట్టుగా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలన్నింటినీ అందిస్తున్న మడమ తిప్పని మన జగనన్న ఈ మూడేళ్ల పరిపాలనలో పేదవాడి కడుపు నిండటమే కానీ పేదవాడి కడుపు మంటలు లేవు కంటి తుడుపులు లేవు